హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హబ్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు ఫుడ్ హబ్లో ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యారెట్ సొరకాయ హల్వా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చిన్నపిల్లలు కానీ పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మా తదుపరి వీడియోస్ అన్నీ మీ వాల్పే అవుతాయి ఫ్రెండ్స్ రండి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఒక లుక్ చేద్దాం ఈ రెసిపీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాణీ పెట్టుకొని బానీలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడు మనం చేసేది క్యారెట్ సొరకాయ హల్వా కదా నేను ముందుగానే సొరకాయని క్యారెట్ని తరిగి పెట్టి ఉంచుకున్నాను నెయ్యి మరిగిన తర్వాత మనం ముందుగా తురిమి ఉంచుకున్న సొరకాయని ఈ నెయ్యిలోకి వేసుకోవాలి అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు స్మాల్ ఫ్లేమ్ మీద ఈ సొరకాయని వేయించుకోవాలి సొరకాయలో మనకి వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇది త్వరగానే మగ్గిపోతుంది ఆ వాటర్ క్వాంటిటీ అయ్యేంత వరకు మనం ఇలా స్మాల్ ఫ్లేమ్ మీద ఈ సొరకాయని వేయించుకోవాలి నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత మనం ఈ టీ గ్లాస్ నిండా పాలు తీసుకొని ఈ పాలుని ఈ సొరకాయలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఇంకేంతవరకు మనం సొరకాయని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాలన్నీ ఇంకిపోయాయి సొరకాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఈ సొరకాయని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాణీలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం సొరకాయని ఎలాగైతే కుక్ చేసుకున్నామో క్యారెట్ని కూడా అలాగే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక కప్పు సొరకాయ తీసుకుంటే టూ కప్స్ క్యారెట్ తీసుకుంటున్నాము క్యారెట్ మగ్గడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే క్యారెట్లో వాటర్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది కనుక మనం ఈ క్యారెట్ని కూడా స్మాల్ ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఈ క్యారెట్ కుక్ అవ్వడానికి మనకి ఫోర్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత రెండు టీ గ్లాసుల పాలు యాడ్ చేసుకోవాలి ఇందాక మనం సొరకాయలో ఒక టీ గ్లాస్ పాలు మాత్రమే యాడ్ చేసాం ఎందుకంటే అక్కడ సొరకాయ క్వాంటిటీ తక్కువ ఉంది ఇక్కడ క్యారెట్ క్వాంటిటీ ఎక్కువ ఉంది మనం సొరకాయకి ఒక కప్పు తీసుకుంటే క్యారెట్లో క్వాంటిటీ టూ కప్స్ తీసుకున్నాం కదా అలాగే సొరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది క్యారెట్లో వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటుంది అందుకని ఇక్కడ మనం టూ గ్లాసెస్ పాలని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్యారెట్ మగ్గడానికి టైం పడుతుంది కనుక ఈ లోపల మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము ఇప్పుడు బౌల్లో ఒక రెండు కప్పులు షుగర్ తీసుకోండి ఈ రెండు కప్పులు షుగర్కి మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ క్యారెట్లో పాలన్నీ ఇంకిపోయాయి ఎప్పుడు ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం స్మాల్ ఫ్లేమ్ మీద ఈ లోపల షుగర్ సిరిపు ఉంది కదా దీన్ని స్మాల్ ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్యారెట్ కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ క్యారెట్ని బాణీలోంచి ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాణిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ఈ నెయ్యి మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత హల్వాలోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మేము బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ పిస్తా పప్పు తీసుకుంటున్నాము మీకు కావాలంటే ఇంకా దోసపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మేము ఇక్కడ యాడ్ చేయట్లేదు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ స్మాల్ ఫ్లేమ్ మీద వేయించుకున్నాక ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోండి మనకి పాకం మరిగిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఈ పాకంలోకి హాఫ్ టీ స్పూల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మరిగిన షుగర్ సిరపులో త్రీ బై ఫోర్త్ పార్ట్ షుగర్ సిరప్లోకి మనం ముందుగా ఉంచుకున్న క్యారెట్స్ని వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ క్యారెట్ని మళ్ళీ ఆ లిక్విడ్ సిరప్లో మనం కుక్ చేసుకోవాలి ఇలాగే వన్ బై ఫోర్త్ షుగర్ సిరప్లో మనం ముందుగా కుక్ చేసుకున్న సొరకాయని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అవి కుక్ అయ్యే లోపల మనం ఇక్కడ ఫుడ్ కలర్స్ రెడీ చేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్స్ అనేవి డైరెక్ట్గా యాడ్ చేయకూడదు కొంచెం వాటర్ క్వాంటిటీలో తీసుకుని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి తీసుకుంటున్నాను అయితే రెడ్ కలర్కి క్యారెట్లో యాడ్ చేస్తాను గ్రీన్ కలర్ని సొరకాయలు యాడ్ చేస్తాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు బట్ యాడ్ చేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది షుగర్ సిరప్ ఆఫ్ మగ్గిన తర్వాత నేను ఈ రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇలా రెడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలాగే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని నేను సొరకాయలోకి యాడ్ చేశాను క్యారెట్ షుగర్ సిరప్లో కుక్ అవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనం సొరకాయతో కంపేర్ చేసుకుంటే చూసారు కదా రెండింటికి డిఫరెన్స్ సొరకాయ అనేది కొంచెం త్వరగా కుక్ అవుతుంది బట్ క్యారెట్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అప్పుడే మీకు సొరకాయ దగ్గరకు వచ్చేసింది బట్ ఇంకా క్యారెట్ అనేది ఇంకా ఉడుగుతుంది ఫ్రెండ్స్ సొరకాయ మగ్గిపోయింది ఇక్కడ మీరు దించేసే ముందు పచ్చికవాని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం అలాగే క్యారెట్ కూడా దగ్గరికి వచ్చేసింది కదా దీంట్లో కూడా పచ్చికవా అని యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు ఈ హల్వాని మీరు డిఫరెంట్ డిఫరెంట్గా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను గ్లాస్లో ఫస్ట్ క్యారెట్ హల్వా తీసుకున్నాను ఈ క్యారెట్ హల్వా పైన గ్రీన్ కలర్ మంచి అట్రాక్ట్గా ఉంది కదా దీనిపైన సొరకాయ హల్వా తీసుకున్నా ఇప్పుడు దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేశాను మనం ఈ హల్వాని ఇంకో డిఫరెంట్ వేలో కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా ఓ గ్లాస్ బౌల్ తీసుకొని ఆ గ్లాస్ బౌల్లో ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకున్నాక దీనిపైన క్యారెట్ హల్వా అరేంజ్ చేసుకోవాలి ఈ క్యారెట్ హల్వా పైన మనం గ్రీన్ కలర్ కాంబినేషన్లో సొరకాయ హల్వా ఉంది కదా ఆ సొరకాయ హల్వాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పైన క్యారెట్ హల్వాతో ఒక లేయర్ కింద యాడ్ చేసుకోవాలి ఇలా లేయర్స్ కింద అరేంజ్ చేసుకున్న తర్వాత స్కూప్తో ఈవెన్ సర్ఫేస్ వచ్చేటట్టు ఈ ఫ్రేమ్లో చూపిస్తున్న విధంగా అద్దుకోండి తర్వాత మళ్ళీ పైన ఇలా ఈవెంట్ సర్ఫేస్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని బౌల్ని రివర్స్ చేసుకోండి తర్వాత ఆ గ్లాస్ బౌల్ని హలో నుంచి సపరేట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత అట్రాక్టివ్గా ఉందో ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఈ హల్వా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి తీరుతారు ఫ్రెండ్స్ చూసారు కదా క్యారెట్స్ సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాకు మెన్షన్ చేయడం మర్చిపోవద్దు